బ్రేక్ న్యూస్. నేను హర్ష. ఇంట్లో ఒకసారి ఫ్లోర్ శుభ్రపరిస్తే మరుసటి రోజు మళ్ళీ చేయాల్సిందే. చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్ ను మళ్ళీ మళ్ళీ వాడాల్సిందే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఐటి హైదరాబాద్ ఒక పరిశోధన చేసింది. ఆధునిక టెక్నాలజీతో కోవిడ్ రక్షణ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. ఒకసారి ఉపరితలం టేబుల్లు, కుర్చీలు, సోఫాలు లాంటి వాటిపై స్ప్రే చేస్తే దాని ప్రభావం 35 రోజుల వరకు ఉంటుంది. అలాగే హ్యాండ్ శానిటైజర్లను ఒకసారి వినియోగిస్తే దాని ప్రభావం 24 గంటల వరకు ఉంటుంది. కొన్ని నెలల పరిశోధన అనంతరం నానో ఫార్ములేషన్ కోటింగ్ టెక్నాలజీని ఇక్కడ అభివృద్ధి చేశారు. దీనికి పేటెంట్ రైట్ కూడా పొందారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ స్టార్టప్ కంపెనీ కియా బయోటెక్ జ్యూరో కియా పేరుతో వీటిని అభివృద్ధి చేసింది. ప్రొఫెసర్ జ్యోత్సేందు గిరి నేతృత్వంలో బృందం వీటిని అభివృద్ధి చేసింది. కోవిడ్ ని సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు తక్కువ ధరలకి అందుకునే స్ప్రే, హ్యాండ్ శానిటైజర్లను అందించాలని లక్ష్యంగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను ఈ రోజే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రారంభించనున్నారు.